తెలంగాణ తొలి ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మాత్యులుగా నియమింపబడ్డ ఈటల రాజేందర్ గారి భార్య జమున గారితో మనం ఇప్పుడు ఉన్నాము. నమస్తే అమ్మా. ముందుగా మీకు వనిత టీవీ తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. 60 సంవత్సరాల కళ సాకారమైనందుకు, అలాగే తొలి తెలంగాణ ప్రభుత్వంలో మీ శ్రీవారే ఆర్థిక శాఖని చేపట్టినందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎలా అనిపిస్తుంది మీకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయింది కదా, దాని గురించి చెప్పండి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయినందుకు మళ్ళీ అది కూడా 29వ రాష్ట్రంగా మళ్ళీ మా హస్బెండ్ ఈటల రాజేందర్ గారు ఫస్ట్ ప్రభుత్వంలో ఫస్ట్ తెలంగాణ గవర్నమెంట్లో మళ్ళీ ఆర్థిక శాఖ మంత్రి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అదే కేసీఆర్ సార్కి కూడా మీ ద్వారా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఈటల రాజేందర్ని నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని పవిత్ర ఉదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఆ ఫైనాన్స్ మినిస్టర్ కి ఈ హోమ్ మినిస్టర్ సపోర్ట్ ఎంత వరకు ఉంటుంది? ప్రతి విషయంలో సపోర్టింగ్ చేస్తుంటా. ఓకే, అంటే ఆర్థికంగా కానీ రాజకీయాలు కానీ ప్రతి దానికి ప్రతి విషయంలో కూడా సపోర్టింగ్ అని ఉంటాను. ఇంకా ముందు ముందు కూడా ఇంకెక్కువ సపోర్టింగ్ ఉంటా. మరి రాష్ట్ర క్యాబినెట్ లో ఏ శాఖకి తీసుకుంటే దానికి ఉన్న ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది, కానీ అన్నిటికంటే ఎంతో కీలకమైనది ఆర్థిక శాఖ అంటూ ఉంటారు కదా, మరి ఈ బాధ్యతని స్వీకరించినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే తెలంగాణ ప్రజలు చేసినప్పుడు ఉద్యమంలో పాల్గొన్న ప్రజలకు మనం ఎంత సేవ చేసినా కూడా చాలా తక్కువే. కాబట్టి ఆర్థికంగా ఇచ్చినందుకు మేము చాలా సంతోషపడి అంతకంటే ఎక్కువ చేయాలని కోరుకుంటున్నాం. పర్సనల్గా రాజేంద్ర గారు ఎలా ఉంటారు ఇంట్లో? వేరే ఫ్యామిలీస్ చూస్తాం కదా, వాళ్ళతో పోలిస్తే మేమైతే చాలా ఫ్రెండ్లీగా ఉంటాము అన్ని విషయాలలో. అంటే చాలా తక్కువ అసలు, అంటే కొట్లాటలు ఇట్లాంటి పంచాయతీలు పెట్టుకోవడం అయితే చాలా రేరు అసలు. అంటే ఏమన్నా వస్తే ఇట్లాంటి విషయాల దగ్గరనే వస్తాయి మాకు, అంటే మీరు అట్లా మాట్లాడలేదు ఇది చేయలేదు అని అట్లాంటి వాటి దగ్గర వస్తాయి. కానీ మా ఇంట్లో కుటుంబ విషయాల పరంగా మాత్రం మాకు ఎలాంటివి మనస్పర్ధలు ఉండవు. రాజకీయాల్లో మీరు రాకున్నా కూడా మీ శ్రీవారికి ఇంట్లో ఉండి 100% మీ సపోర్ట్ అంతా కూడా ఇస్తూ ఉంటారు కదా, అలా కాకుండా మీరు కూడా రాజకీయాల్లోకి రావాలి అనే ఆలోచన ఉందా? ఇప్పటి వరకు అయితే అనుకోలేదు, ఎందుకంటే పిల్లలు చిన్నవాళ్ళు, ఇక సార్ ఫుల్ టైం చేయాలి, తెలంగాణ సాధించాలి, తెలంగాణ వచ్చినాక మనం తెలంగాణ ప్రజలకు అభివృద్ధి ఏందని చూపెట్టాలి అనేది ఆకాంక్షతోటి సపోర్ట్ చేసుకుంటూ వచ్చాను. తర్వాత చూద్దాం. ఇంట్లో కూడా మీరు ఏవో ఒక అడ్వైజెస్ ఇవ్వడం కానీ లేకపోతే ఏమైనా సజెషన్స్ చేస్తూ ఉంటారు కదా, అలాగా రాష్ట్ర ప్రభుత్వం గురించి కానీ లేకపోతే రాష్ట్ర ప్రజల గురించి కానీ మీరు ఏమనుకుంటున్నారు? మీ భర్త ద్వారా ఏ విధమైన సహాయాన్ని చేయదలుచుకుంటున్నారు ప్రజలకి? ఇప్పుడు తెలంగాణలో ఆర్థిక శాఖ ఇచ్చిండ్రు కాబట్టి తెలంగాణలో ఇప్పటి వరకు పారిశ్రామికంగా కానీ అగ్రికల్చర్గా కానీ ఎడ్యుకేషన్లో కానీ ఇవన్నీ వెనుకబడి ఉన్నాయని అంటున్నారు కాబట్టి అవన్నీ వెనుకబడకుండా వాటర్ కానీ పవర్ కానీ అంటే సబ్స్టెన్స్ కాకుండా ఒకటే ఇయర్లోనైతే ఎట్లాగూ డెవలప్మెంట్ రాదు. అంటే ఇయర్ ఇయర్కు డెవలప్మెంట్ చూపెట్టాలి. మనం ఇంత కొట్లాడి సాధించినాం కాబట్టి వేరే పక్క రాష్ట్ర వాళ్ళు ఏం అనకుండా మనల్ని వేలు వెత్తి చూపెట్టకుండా ఉండేటట్లు చేయాలని చెప్తున్నాను. తెలంగాణ ఉద్యమంలో మహిళలు చాలా కీలక పాత్రను పోషించారు. మరి ఇప్పుడు నవ తెలంగాణలో మహిళల రక్షణ కోసం కానీ వాళ్ళ అభివృద్ధి కోసం కానీ ఏ విధమైన సూచనలు ఇవ్వదలుచుకుంటున్నారు మీరు రాజేంద్ర గారికి? ఇంకా తెలంగాణ ఉద్యమంలో కాదు, మహిళలు ఉద్యమంలో పార్టిసిపేట్ చేసింది. ఏ ఉద్యమంలో కూడా ఇంతకుముందు ఏ ఉద్యమాలు వచ్చినా ఏవి వచ్చినా కానీ మహిళలు ఫస్టులనే ఉన్నారు, ముందంజలనే ఉంటుండేది. ఇప్పుడు కూడా అదే పాత్ర పోషించారు. ఏ ఉద్యమంలో కాదు, ఏ ఇల్లు కాదు, ఏ సమాజం బాగుపడాలంటే కూడా మహిళలది ఉంటుంది. కాకపోతే ఇప్పుడు అంతమంది ఎమ్మెల్యేలు అయినరంటే కూడా వాళ్ళ వెనకాల మహిళల సపోర్టింగ్ ఉంటుంది. అట్లనే ఈ సమాజంలో కూడా మహిళలు ఎలాగూ అభివృద్ధి చేయాలనే ముందుకు రావాలనే ఇప్పుడున్న గవర్నమెంట్ చూస్తుంటారు. మరి వాళ్ళ రక్షణ గురించి మీరు ఏమైనా సలహాలు కానీ సూచనలు కానీ ఇవ్వడం అనేది జరుగుతుందా? మహిళలు ఒకరు రక్షణ ఇవ్వడం కోసం ఆలోచించొద్దు, మన రక్షణ కోసం మనమే ఆలోచన చేసుకోవాలి. ఇంకొకరి మీద ఎందుకు డిపెండ్ కావాలి? మనం ఇంత సమాజంలో ఇంత ఇల్లు మొత్తం మనం మహిళల మీద నడిపేటప్పుడు మన రక్షణ కోసం మనమే ఆలోచన చేసి కాకపోతే ఇంకొకరి మీద డిపెండ్ అయ్యి అప్పుడు ఆలోచన చేయాలని అంటారు. మరి మీ విలువైన సమయాన్ని వనిత టీవీతో మాట్లాడి మీ కేటాయించి వనిత టీవీతో మాట్లాడినందుకు ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు చేపట్టిన ఈ ఆర్థిక శాఖలో ఎంతో ఉన్నతిని పొందాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.